హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో హోమ్ థియేటర్ రిపేర్ పార్ట్ 1 చూశారు కదా. మనకి పార్ట్ 2లో వచ్చేసి మనకి సౌండ్ అనేది రానప్పుడు ఏ విధంగా రిపేర్ చేసుకోవాలి. సౌండ్ అంటే కంప్లీట్గా బేస్ కావచ్చు, వాయిస్ స్పీకర్స్లో మనకి సైడ్ వాయిస్ వస్తుంది కదా, సరౌండ్ లెఫ్ట్ రైట్, ఫ్రంట్ లెఫ్ట్ రైట్, అందులో వాయిస్ అనేది రానప్పుడు, అదేవిధంగా మనకి సౌండ్ రిలేటెడ్ మనం వాల్యూమ్ నాబ్ అనేది రొటేట్ చేస్తున్నప్పుడు మనకి డిస్టర్బెన్స్ వస్తుంది కదా. సో అలాంటి కేసెస్లో మనం ఏ విధంగా రిపేర్ చేయాలనేది అయితే ఈ వీడియోలో క్లారిటీగా అయితే చూపిస్తాను. ఫస్ట్ నేను సౌండ్ అనేది రానప్పుడు ఏం చేసుకోవాలనేది దాని దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి, క్లారిటీగా అయితే మీకు అర్థం అవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ అయితే ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ముందుగా మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ మీరు చూస్తున్నట్లయితే మనకి అవుట్పుట్ దగ్గర మనం 5 స్పీకర్స్ అన్న కనెక్ట్ చేసినప్పుడు ఆడియో వస్తుంది కదా. బట్ మనకి ఆన్ కండిషన్లో ఉన్నా మనకి ప్లే అవుతున్నా సరే మనకి ఆడియో అనేది రావట్లేదు అవుట్పుట్. అలాంటప్పుడు ఏం చెక్ చేసుకోవాలి అని అంటే, ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి సపరేట్గా ఆడియో కోసం 5 ఐసీలు అయితే రావడం జరిగింది, ఓకేనా. ఈ ఐసీల దగ్గర వోల్టేజ్ అనేది వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. దాన్ని ఏ విధంగా చెక్ చేయాలంటే నేను ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను ఫ్రెండ్స్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు. దానికోసం మల్టీమీటర్ని DC 200 అనేది సెట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత హోమ్ థియేటర్ అనేది ఆన్ చేసుకున్నట్లయితే మనకి ఒక వోల్టేజ్ అనేది వస్తుంది. సో నేను ఇక్కడ హోమ్ థియేటర్ అయితే ఆన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనకి ఇక్కడ బ్లాక్ వైర్ గ్రౌండ్ ఉంటుంది కదా, నేను పవర్ సప్లై పార్ట్లో చెప్పడం జరిగింది. ఇక్కడ బ్లాక్ కలర్ ప్రాబ్ అనేది కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. ఈ విధంగా నెక్స్ట్ మనకి అన్ని ఐసీలకి మిడిల్ పాయింట్ దగ్గర వోల్టేజ్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి -18 వోల్ట్స్ అయితే వస్తుంది. ఇక్కడ అన్ని ఐసీలకి అదే విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే చూస్తున్నారు కదా, మనకి అన్ని ఐసీలకి అయితే సేమ్ వోల్టేజ్ అనేది వస్తుంది ఇక్కడ అన్ని అన్ని ఐసీల యొక్క మిడిల్ పాయింట్స్కి, ఓకేనా. ఇది మనకి మిడిల్ అంటే మనకి నెగిటివ్ వోల్టేజ్ అనేది షో అవ్వాలి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి పాజిటివ్, సేమ్ మళ్ళీ అదే ప్లేస్లో బ్లాక్ ప్రాబ్ అనేది ఉంచేసి ఇప్పుడు మనం మిడిల్ పెట్టాం కదా. సో ఇటు లాస్ట్ దాన్ని చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పాజిటివ్ వోల్ట్స్ అనేది రావాలి. ప్రతి ఒక్క ఐసీ మీదకి మనకి ఈ విధంగా వోల్టేజ్ అనేది షో అవ్వాలి. ఇక్కడ 18 వోల్ట్స్ చూస్తున్నారు కదా మీరు, ఆ వోల్టేజ్ అనేది అన్నిటికీ కనిపించాలి, సో అన్ని ఐసీలకి. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఈ విధంగా అన్ని ఐసీలకి అనేది మనకి వోల్టేజ్ అనేది చూపించాలి. ఒకవేళ ఆ విధంగా చూపించకపోయినట్లయితే మనకి ఇక్కడ డీసీ కన్వర్ట్ అయిన వోల్టేజ్ వెళ్ళే ట్రాక్ ఉంటుంది కదా, ఆ ట్రాక్ అనేది ఎక్కడైనా కాలిపోయి ఉండాలి. అది ఆ విధంగా కాలిపోవడానికి రీజన్స్ ఏంటి అని అంటే, నేను ఇక్కడ ఆఫ్ చేస్తున్నాను పవర్ అనేది చెప్తాను చూడండి. దానికి రీజన్ ఏంటి అని అంటే, మనకి ఇక్కడ ఉన్న ఐసీస్ ఉన్నాయి కదా, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ ఐసీస్ అనేది షార్ట్ అయిపోయి ఉంటాయి. ఆ విధంగా షార్ట్ అయిపోయినప్పుడు మనకి ఏమవుతుంది అని అంటే, ఏ సెక్షన్లో ఏ ఐసీ షార్ట్ అయిందో అక్కడ వరకు ఆడియో రాదు, రిమైనింగ్ ఆడియో అనేది వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం కంటిన్యూటీ అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి అవుట్పుట్ పాయింట్ ఉంటుంది కదా, సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ అవుట్పుట్ పాయింట్స్ ఉంటాయి కదా, ఈ అవుట్పుట్ పాయింట్స్ దగ్గర నుంచి మనకి ఇక్కడ కనెక్ట్ అయి ఉంటుంది ఆర్సీఏ కేబుల్కి, ఆర్సీఏ సాకెట్స్ దగ్గరికి. అవుట్పుట్ మిడిల్లో ఈ విధంగా రెసిస్టెన్స్ అనేది యూజ్ అయి ఉంటాయి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా చిన్న మైక్రో రెసిస్టెన్స్ అనేది యూజ్ అయి ఉంటాయి. ఆ రెసిస్టెన్స్ అనేది ఓపెన్ అయిపోయినట్లయితే, అంటే మనకి కంటిన్యూటీ లేకుండా ఓపెన్ అయిపోయినట్లయితే, ఆటోమేటిక్గా షార్ట్ అయిపోయిందంటే కొన్ని కేసెస్లో ఓపెన్ అయిపోతాయి. ఐసీ అనేది రిప్లేస్ చేసిన తర్వాత దీని కంటిన్యూటీ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకే. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఐసీ అనేది రిప్లేస్ చేసిన తర్వాత కంటిన్యూటీ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కంటిన్యూటీ లేదు అని అంటే మనకి ఇక్కడ వరకు అవుట్పుట్ వరకు మనకి వాయిస్ అనేది రాదు. ఎందుకు అని అంటే మనకి ఇక్కడతో ఆగిపోతుంది. సో అదొకటి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐసీ దగ్గర వోల్టేజ్ చెక్ చేసుకోవాలి, ఐసీ షార్ట్ అనేది చెక్ చేసుకోవాలి. ఐసీ షార్ట్ ఏ విధంగా చెక్ చేయాలని చూసుకున్నట్లయితే మల్టీమీటర్ని ఈ విధంగా బజర్ రేంజ్లో అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐసీని తీసుకుంటున్నాను, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. నార్మల్గా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 పిన్స్ని టచ్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా రీడింగ్ అనేది రావాలి. అలా కాకుండా మనకి ఈ విధంగా షార్ట్ సౌండ్ అనేది వచ్చినట్లయితే ఐసీ అనేది షార్ట్ అయిపోయినట్టు, కొన్నిటికి రీడింగ్ రాదు. అలాంటి కేసెస్లో కూడా ఐసీ అనేది చేంజ్ చేసుకున్నట్లయితే మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ ఆడియో రాకపోవడానికి ఇంకొక రీజన్ ఏంటి అని అంటే, మనకి దీనికి ఇచ్చే ఇన్పుట్ అనేది ప్రాపర్గా ఉండాలి, ఓకేనా. ఫస్ట్ మనకి ఐసీ అనేది ఓకే ఉందా లేదా చెక్ చేసుకోవడానికి ఇక్కడ స్పీకర్స్ అనేది కనెక్ట్ చేసేసి ఈ విధంగా మనం ఫింగర్ పెట్టినట్లయితే మనకి గ్రిడ్ అనేది వస్తుంది, ఓకేనా. గ్రిడ్ అనేది వచ్చినట్లయితే మనకి ఇవన్నీ పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ గ్రిడ్ అనేది రానప్పుడు మాత్రమే, వోల్టేజ్ వచ్చిన తర్వాత కూడా గ్రిడ్ రాకపోయినట్లయితే ఐసీలన్నీ చేంజ్ చేసుకోవాలి. మరి ప్రాపర్ ఇన్పుట్ ఎక్కడ నుంచి వస్తుంది మనకి అని అంటే, ఇక్కడ హోమ్ థియేటర్లో మనకి జాక్ చెప్పాను కదా నేను పవర్ సప్లై రిపేర్లో, ఈ జాక్ ద్వారా అయితే వస్తాయి మనకి. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి,
ఫ్రంట్ ప్యానల్ దగ్గర నుంచి వస్తాయి, అది చూపిస్తానని మీకు అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ యూఎస్బి కనెక్ట్ చేసామనుకోండి, అక్కడ నుంచి మనకి ఫ్రంట్ ప్యానల్ వాల్యూమ్ ఉంటుంది, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ వాల్యూమ్ అనేది రొటేట్ చేస్తున్నప్పుడు దీని ద్వారా అడ్జస్ట్ అయ్యి మనకి ఐసీ దగ్గరికి అయితే రీచ్ అవుతుంది ఇన్పుట్ అనేది. సో అవి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. వాల్యూమ్ కంట్రోల్ ప్రాబ్లం ఉన్నట్లయితే మనకి వాయిస్ అనేది డిస్టర్బెన్స్ వస్తుంది, అంటే మనం ఇందులో స్పీకర్స్ కనెక్ట్ చేసుకున్నప్పుడు వాయిస్ వస్తుంది బట్ మనం రొటేట్ చేసే కేసెస్లో సైడ్కి డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. ఓకేనా, అదొకటి. నెక్స్ట్ సబ్ ఊఫర్ రానట్లయితే సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇక్కడ సబ్ ఊఫర్ రిలేటెడ్ రెండు ఐసీలు ఉన్నాయి కదా, మీరు చూస్తున్నారు కదా సబ్ ఊఫర్ రిలేటెడ్ రెండు ఐసీలు, వీటిని కూడా మనం ఈ పక్కన ఐసీలు ఏ విధంగా చెక్ చేసుకున్నాం అదేవిధంగా చెక్ చేసుకుని వోల్టేజ్ కూడా సేమ్ అయితే వస్తుంది. ఆ వోల్టేజ్ అనేది చెక్ చేసుకోవాలి, దీనికి వచ్చే ఇన్పుట్ అంటే గ్రిడ్ అనేది ప్రాపర్గా ఉందా లేదా చూసుకోవాలి. అదేవిధంగా సబ్ ఊఫర్ సాకెట్ వరకు మనకి ఇక్కడ నుంచి వచ్చిన ట్రాక్స్ అనేది అందుతున్నాయా లేకపోతే మిడిల్లో ఉన్న రెసిస్టెన్స్ ద్వారా కట్ అయిపోయిందా అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఆ విధంగా చెక్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా సబ్ ఊఫర్ ప్రాబ్లం కూడా మనం రిపేర్ అయితే చేసుకోవచ్చు. ఇది మనకి నో ఆడియో ప్రాబ్లం వచ్చినప్పుడు, నో బేస్ వచ్చినప్పుడు ఈ విధంగా చేసుకోవాలి. అయితే బేస్లో మనం వీటికన్నా ముందు ఇక్కడ ఊఫర్ ఉంటుంది కదా, ఊఫర్ని కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఊఫర్ని ఏ విధంగా చెక్ చేస్తాం జనరల్గా, నేను ఆల్రెడీ హోమ్ థియేటర్ బేస్ అనేది రానప్పుడు ఏ విధంగా రిపేర్ చేయాలని వీడియోస్ అయితే చేస్తున్నాను, మీరు ఒకసారి వాటిని చూస్తే మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఇప్పుడు ఇది మనకి ఊఫర్ వైర్ కదా, ఓకేనా, దీనికి మీరు బ్యాటరీ పెట్టినా సరే మనకి స్పీకర్లో సౌండ్ వస్తుంది. అలా కాకుండా ఈ విధంగా మల్టీమీటర్తో చెక్ చేసుకున్నా సరే సరిపోతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మల్టీమీటర్ని ఈ విధంగా బజర్ రేంజ్లో పెట్టడం జరిగింది, ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకేనా, మనకి 7 ఆ విధంగా చూపిస్తుంది, అంటే మనకి 8 ఓమ్స్ అని చెప్పేసి అర్థం, ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకేనా, అదే మనకి ఏం లేని కంప్లీట్గా షార్ట్ అయిపోయినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా 0 చూపిస్తుంది, బట్ మనకి ఇక్కడ వాల్యూ అని చూపిస్తుంది. ఓకేనా, అది ఈ విధంగా వాల్యూ రాకపోయినా సబ్ ఊఫర్లో కంటిన్యూటీ కాయిల్ ఉంటుంది కదా, ఒకసారి మీకు చూపిస్తాను నేను కాయిల్ అనేది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మనకి సబ్ ఊఫర్ కాయిల్ ఈ విధంగా 4 లేయర్స్గా అయితే ఉండడం జరుగుతుంది సబ్ ఊఫర్ కాయిల్ అనేది. ఓకేనా, ఈ విధంగా ఈ కాయిల్ అనేది కంప్లీట్గా ఓపెన్ అయిపోయినట్లయితే మనకి కంటిన్యూటీ అనేది రాదు, అప్పుడు మనం సబ్ ఊఫర్లో కాయిల్ అనేది ప్రాబ్లం అనేది అర్థం చేసుకుని కాయిల్ అనేది చేంజ్ చేయవచ్చు, సబ్ ఊఫర్ రిపేర్ చేసుకోవచ్చు కంప్లీట్గా, లేదు అని అంటే చేంజ్ చేసుకున్నా సరే సరిపోతుంది. ఓకేనా, సో ఇది బేస్ రానప్పుడు సబ్ ఊఫర్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ బేస్కి రిలేటెడ్ ఐసీస్ ఉన్నాయి కదా, వీటిని చెక్ చేసుకోవాలి, వీటి వోల్టేజ్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది కంట్రోల్. సో ఇవి మెయిన్గా. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి హమ్మింగ్. హమ్మింగ్ కూడా ఐసీస్ అనేది ప్రాబ్లం ఉన్నప్పుడే హమ్మింగ్ అనేది వస్తూ ఉంటుంది మనకి. ఏ విధంగా వస్తుందంటే అని చెప్పేసి హమ్మింగ్ వస్తూ ఉంటుంది కదా, మనకి ఆడియో రాదు. కనెక్ట్ చేసినప్పుడు ఆన్ చేయడంతోనే మనకి ఏ ఇన్పుట్ ఇవ్వకపోయినా వాల్యూమ్ కొంచెం తిప్పినా తిప్పకపోయినా మనకి హమ్మింగ్ అనేది వస్తూ ఉంటుంది. అలాంటి కేసెస్లో అన్ని ఐసీలు పాడవు ఫ్రెండ్స్, అప్పుడు ఏ ఐసీ అనేది ప్రాబ్లం ఉందో చూసుకొని ఆ ఐసీ వరకే మనం రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది, అంటే రిప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, అదొకటి చూసుకోవాల్సి ఉంటుంది. కొన్ని కేసెస్లో మనకి బేస్ అనేది రానప్పుడు మనకి సబ్ ఊఫర్ ఫిల్టర్ కోసం చిన్న సర్క్యూట్ అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ ఐసీస్ కూడా ప్రాబ్లం వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో అయితే ఈ విధంగా ఉంది, వేరే బోర్డు తీసుకున్నట్లయితే మీరు నార్మల్గా వేరే హోమ్ థియేటర్ బోర్డు తీసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది చిన్న ఐసీ, ఈ విధంగా 4 లెగ్స్ 4 లెగ్స్ ఇటు 4 లెగ్స్ ఇటు 4 లెగ్స్ ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఇది కూడా కొన్నిసార్లు షార్ట్ అయిపోయి కంప్లీట్గా ఇది ఓపెన్ అయిపోయి బ్రేక్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి, నేను కొన్ని చూశాను కంప్లైంట్స్. అలాంటి కేసెస్లో ఈ ఐసీ అనేది రిప్లేస్ చేసి సబ్ ఊఫర్ ఐసీలు రిప్లేస్ చేసిన తర్వాత మనం సబ్ ఊఫర్ అనేది ఆడియో అనేది చెక్ చేసుకోవాలి, లేదు అని అంటే మళ్ళీ ఐసీ అనేది ప్రాబ్లం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే వీటికి సంబంధించి వోల్టేజ్ అనేది చెక్ చేయకుండా వీటిని రిప్లేస్ చేసినా సరే మళ్ళీ రిపేర్ వస్తుంది. ఎందుకు అని అంటే కొన్ని కేసెస్లో మనకి ఈ ఫిల్టర్స్ ఉన్నాయి కదా, ఈ ఫిల్టర్స్ ఉబ్బిపోయినా సరే ఆడియో అనేది రాదు, అంటే మనకి ఉబ్బిపోయినా షార్ట్ ఉన్నా. అలాంటి కేసెస్లో కొన్నిసార్లు వోల్టేజ్ అప్ అండ్ డౌన్స్ వల్ల ఇక్కడికి వచ్చే వోల్టేజ్ డిఫరెన్స్ అయితే వస్తుంది, ఫ్లక్చువేట్ అయితే అవుతుంది. అలాంటి కేసెస్లో వోల్టేజ్ చెక్ చేసుకున్న తర్వాతనే మనం హీట్ సింక్ పేస్ట్ అనేది అప్లై చేసేసి ఐసీలు అనేది రిప్లేస్ చేసుకోవాలి. దీనికైనా సరే అదేవిధంగా దీనికైనా సరే ఆ విధంగా చేయనట్లయితే ఆ రిప్లేస్ చేసిన ఐసీ మళ్ళీ పోయే అవకాశం అయితే ఉంటుంది. సో చాలామంది కామెంట్స్లో కూడా అడగడం జరిగింది, బ్రదర్ మనం ఐసీ అనేది రిప్లేస్ చేసిన తర్వాత కూడా మళ్ళీ వెంటనే పోతుంది, ఒక సాంగ్ తర్వాత పోతుంది, 2 సాంగ్స్ వచ్చిపోతుంది, ఆ విధంగా అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఈ టిప్స్ అనేది ఫాలో అయినట్లయితే సరిపోతుంది. ఓకేనా, సో ఇప్పుడు మనం ఈ వీడియోతో ఇందులో నో సౌండ్ నో బేస్ అదేవిధంగా దీంతో పాటుగా వాల్యూమ్ రిలేటెడ్ మనం డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఏ విధంగా రిపేర్ చేసుకోవాలి అనేది అయితే కవర్ చేశాము. సో దీనికి రిలేటెడ్ ఇంకా వేరే టాపిక్స్ ఏదైనా ఉన్నా సరే నేను నెక్స్ట్ పార్ట్లో అయితే మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మన వీడియో అనేది చాలామందికి అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను నేను, అర్థమయ్యి కొంచెం యూస్ఫుల్గా ఉంది అనుకున్న వాళ్ళు లైక్ చేసి సపోర్ట్ చేస్తుండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.